భవిష్యత్తులో మీరు వీటన్నిటికీ చట్టపరమైన సమాధానాలు చెప్తురు కానీ, ప్రతి ఒక్కరికి సమాధానాలు చెప్తురు కానీ, ఈరోజున మా జన సైనికులు మీరు అంబేద్కర్ విగ్రహానికి కట్టేసి కొట్టారని తెలిసింది నాకు. ఆ ప్రజాప్రతినిధి గారికే చెప్తున్నా, భవిష్యత్తులో వీటన్నిటికీ మీరు విచారణ సంసిద్ధంగా ఉండండి. అది జైలు ఏ జైలు అని చూద్దాం, అది రాజమండ్రి కంటే కూడా బెటర్ జైల్స్. అండమాన్ లేదు కాబట్టి అండమాన్ పంపిద్దాం, లేదంటే ప్రధానమంత్రి గారికి అండమాన్లో ప్రత్యేకంగా ఇలా అన్యాయంగా మా వాళ్ళ మీద చేసిన జైల్లోకి అకారణంగా చేసిన వాళ్ళకి ప్రత్యేక అండమాన్లు తిరిగి తెరిపిస్తారు జైలు. ప్రధానమంత్రి గారిని ఒకసారి ఒక రిక్వెస్ట్ పెడదాం. చెప్పాను కదా, నా మీద అవినీతి ఆరోపణలు చేసినప్పుడు నా నియోజకవర్గ ప్రజలు పవన్ కళ్యాణ్ దగ్గరికి వెళ్ళి బ్రహ్మరథం పడతారు. మరి అందరు పోగేసుకొచ్చినా సరే, గుంపుగా వచ్చినా సరే, పట్టుమని 2000 మంది రాలేదంటే నాకు ప్రజాదరణ ఉందా? పవన్ కళ్యాణ్కి ప్రజాదరణ ఉందా? ఇంకోటి కూడా చెప్పాడు, అండమాన్ జైలు పంపిస్తాను. పవన్ కళ్యాణ్కి ఇంకోటి చెప్తా ఉన్నా, 2024 తర్వాత నువ్వు రెడీగా ఉండు, నువ్వు రెడీగా ఉండు, నీతో నేను జాని కూని, గబ్బర్ సింగ్ రబ్బర్ సింగ్ ఈ 2 సినిమాలు తీస్తా, రెడీగా ఉండు. ఎందుకంటే వేషాలు వేసుకో తప్పదు కదా. 24 తర్వాత పవన్ కళ్యాణ్ ఏం చేస్తాడు? మళ్ళీ సినిమాల్లో యాక్ట్ చేయక తప్పదుగా. 2 సినిమాలు నేనే తీద్దాం అనుకుంటున్నా, జానీ కూని, గబ్బర్ సింగ్ రబ్బర్ సింగ్.